ఎందుకంటే ఒక పల్లె ప్రాంతాన్ని ఒక పట్టణంగా మార్చడానికి దాని భౌగోళిక స్వరూపంతో పాటుగా ఆ ప్రాంతపు డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రాంతపు డిమాండ్ మీద ఆర్టిఫిషియల్ డిమాండ్ అనేటువంటిది సర్వైవ్ కాదు. ఇప్పుడు హైదరాబాదు బాగుపడింది కానీ ఆదిలాబాద్ ఏమైంది, కరీంనగర్ ఏమైంది, ఇప్పుడు ఎందుకు ఓడిపోయాడు కేసీఆర్? చంద్రబాబు చేసిన తప్పే ఏం చేశాడు? అదే చంద్రబాబు ఏం చేశాడు? మొత్తం హైదరాబాద్లోనే కేంద్రీకరించాడు. అక్కడ హైదరాబాద్ వాళ్ళకి అలాంటి చాలా చోట్ల చూసి వచ్చినాడు. హైదరాబాద్లో జాబులు చేసే వాళ్ళలో సరే లోకల్ ఉండడం పక్కన పెట్టాడు, మిగతా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాడికి అదంతా చూసినోడే కదా. కాబట్టి వాడికి అదేమనిపించలేదు. ఇంకోటి ఎడ్యుకేటెడ్లో వచ్చేటప్పటికి ఎలక్షన్స్ మీద నిర్లిప్తత ఎక్కువ ఉంటుంది. వాడు 50% కూడా ఓటేయడు. దాని ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీ అక్కడ దెబ్బతింటూనే వచ్చిందిగా, అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకోటి అక్కడే పెట్టడం వల్ల తెలంగాణ మొత్తం తుడుచుకుపోలేదు. నువ్వు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుని ఓడిపోయావు 2009లో. నీ హైటెక్ సిటీ తర్వాతేగా 2004లో ఓడిపోయావు కదా, హైటెక్ సిటీ కట్టాకే కదా, అది ఎందుకు గుణపాఠం కాలేదు? నువ్వు ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి 2009లో సీట్లు అత్యవసరం వచ్చినాయి, ఆ రోజున అతను ఒప్పుకున్నాడు నిజాయితీగా. ఏమని దాన్ని ఏమంటారు, చిట్ట చివరి వ్యక్తి దాకా బెనిఫిట్ వెళ్ళట్లేదు, మన మూడీ భాషలో అంత్యోదయ అంటారు వాళ్ళు, వీళ్ళు సాచ్యురేషన్ పాయింట్ అంటారు. ఒక పథకం తీసుకుంటే చిట్ట చివరి లబ్ధిదారుకు కూడా అందితే బెనిఫిట్ అవుతుంది. హైదరాబాద్ అనే ఒక నగరం చిట్ట చివరి లబ్ధిదారు ఎవడవ్వాలి? సాధారణ ప్రజలు అవ్వాలి. వాడికి ఏమవ్వదు? ఇప్పుడు బెజవాడ గుంటూరే ఉందండి, నేను మొట్టమొదట ఈ